జిల్లా కేంద్రంలోని తిన్కన్ చౌరస్తా వద్ద నిర్మించి తలపెట్టిన జెండా గద్దె నిర్మాణం తప్పనిసరిగా నిర్మించి తీరాలని విశ్వ హిందూ పరిషత్ కార్యదర్శి వేముల సంతోష్ అన్నారు. స్థానిక విశ్వ హిందూ పరిషత్ ఓంకార్ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో వేముల సంతోష్ మాట్లాడుతూ జాతీయ జెండా నిర్మాణాన్ని రాజకీయాలు చేయవద్దని హితో పలికారు. దాన్ని వేరే స్థలానికి మార్చవద్దని, తప్పకుండా హిందూ జాతి యావత్ ఏకమై జాతీయ జెండా గద్దె నిర్మించి తీరుదామని, రాజకీయాలకు అతీతంగా కులమతాలకు అతీతంగా జెండా నిర్మాణం జరగాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమం హిందూ వాహిని జిల్లా అధ్యక్షులు కొండ్ర రవితేజ, తురిగే ప్రవీణ్, నల్వాల అరవింద్, మెరుగు ఉమేష్, నల్వాల నాగరాజు, బాసాభి, కొండ్ర రాజేష్, విహెచ్పి నాయకులు తౌటు రామచంద్రం, శివనాత్రి చిరంజీవి, వీరభత్రిని రాజమల్లయ్య తదితరులు పాల్గొన్నారు. మొన్న 4వ తారీఖు నాడు జరిగినటువంటి తీన్కని వద్ద పోలీస్ శాఖ వారు ఏర్పాటు చేస్తారటువంటి జాతీయ జెండా గద్దెను అడ్డుకున్న విషయం జగిత్యాల్లో అందరికీ తెలిసిందే. కానీ నిన్న దానిపై చర్య తీసుకోమని పోలీస్ శాఖకు మేము ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఎలాంటి చర్య తీసుకోకుండా ఈరోజు కొన్ని వర్గాలకు లోపడి వాళ్ళకు భయపడి వాళ్ళు ఏమంటున్నారంటే, మేము జాతీయ జెండా కాదు అక్కడ పోలీస్ సంబంధించిన కంట్రోల్ రూమ్ కడదామని ప్రయత్నం చేశాము అన్నారు. పోలీస్ కంట్రోల్ రూమ్ ప్రయత్నం చేస్తే జెండాకు సంబంధించినటువంటి సింబల్ వేశారు అక్కడ, దానికి సంబంధించిన ఫొటోస్ ఉన్నాయి, దానికి సంబంధించిన ఇటుకలు తెప్పించారు, అంతే, ఎంత సరిపోతాయి అంతే ఇటుకలు తెప్పించారు. కంట్రోల్ రూమ్ కట్టాలంటే చాలా పెద్ద వ్యవస్థ కావాలి. ఈరోజు వాళ్ళపై అది కట్టడానికి అడ్డుకున్నారని చెప్పేసి వాళ్ళపై కేసులు పెట్టాల్సింది పోయి, దేశద్రోహ కేసులు పెట్టాల్సింది పోయి, వాళ్ళు ఏమంటున్నారంటే అసలు మేము అక్కడ జాతీయ జెండా గద్దెనే కట్టాలనుకోలేదు అంటున్నాం. ఈరోజు నిన్న వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాపై కంప్లైంట్ చేశారు. దేశద్రోహం మేమట విహెచ్పి, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ అనే దేశద్రోహ సంస్థలట. సతీష్ అనే వ్యక్తి స్థానికంగా ఉండి అక్కడ జాతీయ జెండాను ఎందుకు అడ్డుకుంటున్నారు, ఇది ఏమైనా పాకిస్తాన్ జెండానా అని అడగడం జరిగింది. అడిగితే మీరు పాకిస్తాన్ అంటారా, మారోరే అనుకుంటాం మీదకి వచ్చారు, దాన్ని కూడా ఫుటేజ్ ఉన్నది. అదేవిధంగా పోలీస్ శాఖ వారు కొన్ని సంఘాలకు ఫోన్ చేసి అక్కడ జాతీయ జెండా గద్దె కట్టుకోవడానికి మీకు ఎలాంటి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా అని అడిగితే కొన్ని సంఘాల వారు ఎలాంటి అభ్యంతరాలు లేదండి, జాతీయ జెండాకు కట్టుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు, మీరు కట్టుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు కూడా వ్యక్తం చేశారు. మరి ఇంత జరిగిన తర్వాత కూడా దేశద్రోహులు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఇవేం పట్టట్లేదా? నేను సూటిగా అడుగుతున్న ఇక్కడ ఉన్న రాజకీయ నాయకుల్ని, కాషాయ ధ్వజాన్ని పట్టుకొని ఖిలాకు వెళ్తే దాన్ని పట్టుకొని రాష్ట్రపతి వరకు తీసుకెళ్ళినటువంటి నాయకులు ఉన్నారు, దాన్ని పట్టుకొని రాష్ట్రపతి వరకు తీసుకెళ్ళినటువంటి నాయకులు ఉన్నారు. జాతీయ జెండాను అవమానించినటువంటి వాళ్ళపై చర్యలు తీసుకోమని చెప్పట్లేదా? కనీసం దాని గురించి మాట్లాడడం రావట్లేదా? అదేవిధంగా ఈరోజు పోలీస్ శాఖ కూడా కాషాయ ధ్వజాన్ని పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ రోజు పాకిస్తాన్ గెలవడం జరిగింది, ఆ రోజు కాషాయ ధ్వజాన్ని కాల్చేశారు. అది ఎవరు కాల్చారో మాకు తెలియదు. దానిపై చర్యలు కూడా తీసుకోలేదు. చర్యలు తీసుకోపోగా 3 రోజుల తర్వాత మీరు తీసుకుంటలేరు సారు, మీరు కాషాయ ధ్వజాన్ని కాల్చినా తీసుకోవట్లేదు, మా ఇళ్లలో దోపిడీ జరిగినా తీసుకోవట్లేదు, మేము రాస్తారోకం చేస్తాం సారు, మేము అందరికీ పైన ప్రజలకు తెలియజేసుకుంటాం సారు అని మేము ర్యాలీ తీసినందుకు మమ్మల్ని 153A కేసు యాక్ట్ కింద నా మీద కేసు పెట్టారు. ర్యాలీ తీసుకునే భాగ్యం కూడా లేదు మాకు, ప్రశ్నించే హక్కు కూడా లేదు మాకు. ప్రశ్నించినటువంటి సతీష్ని ఈరోజు ఆయన మీద కూడా కేసు పెట్టారు. అంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ ఊర్లో దేశ
దేశానికి వ్యతిరేకంగా పనిచేసిన శక్తులను ప్రశ్నించకూడదా, అడగకూడదా? అదేవిధంగా మొన్న గుళ్ళు గోపురాలు అవిటి గురించి మాట్లాడే రాజకీయ నాయకులు లేడా, అడగరా? అన్నిటికీ విషయం ఎందుకు పరిచయం? బీజేపీ ఆర్ఎస్ఎస్ హిందువాయిని ఇవే అడుగుతాయా? ఏమన్నంటే రాజకీయం, రాజకీయం చేసే వాళ్ళు కనబడుతున్నామా? మీరే రాజకీయం చేయండి, హిందువుల గురించి మాట్లాడండి, మీరే ఓట్లు అడగండి, ఓట్లు వేసుకోండి, గెలవండి, హైందవ ధర్మ రక్షణ కోసం పోరాడండి, దేశ రక్షణ కోసం పోరాడండి. ముఖ్యంగా మేము విన్నవించుకుంటున్నాం ఏంటంటే, జాతీయ జెండాను అడ్డుకున్నది కాకుండా మాపై దేశద్రోహులు అన్నటువంటి వాళ్ళను మేము సూటిగా ప్రశ్నిస్తున్నాము. అక్కడ జాతీయ జెండా పెట్టడం అనేది పోలీసు వారు ఏర్పాటు అనుకున్నటువంటి విషయం, అది మొన్నటి వరకు పోలీసు వారికి సంబంధించిన విషయం అది, కానీ ఇప్పుడు అది దేశానికి సంబంధించిన విషయం, అది ప్రజలందరికీ సంబంధించిన విషయం అది. కాబట్టి అక్కడ జాతీయ జెండా పెట్టడం ఖచ్చితం, అది ఖచ్చితంగా మేము అక్కడ జాతీయ జెండా గద్దెలు నిర్మాణిస్తాము. దీన్ని అడ్డుకున్న వాళ్ళు దేశద్రోహులు, దాన్ని పెట్టేవాళ్ళు కాదు, గుర్తుపెట్టుకొని దాన్ని అడ్డుకున్న వాళ్ళు మాత్రమే దేశద్రోహులు. రేపు మేము సంపూర్ణంగా ఖచ్చితంగా తప్పకుండా అక్కడ మేము జాతీయ జెండా గద్దెను నిర్మిస్తున్నాము. లో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయుడిని రేపు ఆహ్వానిస్తున్నాము, రేపు ఖచ్చితంగా జాతీయ జెండా గద్దెను నిర్మాణం చేయడానికి ముందుకెళ్తున్నాము. కాబట్టి దేశభక్తులందరూ కూడా రేపు మాతో అందరితో మనందరం కలిసిమెలిసి పోయి అక్కడ జాతీయ జెండా గద్దెను నిర్మిద్దామని చెప్పి కోరుకుంటున్నాను. జై నా పేరు భోగికర్ మహేందర్, నేను అరగడి సంఘం ప్రెసిడెంట్ని. మొన్న జరిగినటువంటి 4 నాడు జాతీయ జెండా ఏదైతే నిర్మించారు, ఆ జెండా గురించి పోలీస్ శాఖ వారు మాకు కూడా ఫోన్ చేశారు. అరికడికే సంఘం, మీకు ఏదైనా అభ్యంతరం ఉందా జెండా కట్టడం వలన అని అంటే, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు సార్ అని చెప్పేసి మేము కూడా చెప్పడం జరిగింది.